నమస్కారం ఈ వీడియో చూసేవాళ్ళు మినిమం డిగ్రీ చదివి ఉండాలి ఇది కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు ఏంటన్నా పొద్దున్న కామెడీ ఏంది మేము చెప్పి కామెడీ చేస్తున్నాం అంటున్నారు కాదు మినిమం డిగ్రీ ఉండాలి సో గతంలో మనం చాలామంది ఎవరైనా సరే ఒక మెంత పెద్ద పొజిషన్లో అకామ చూడడానికి డిగ్రీ ఉందని లేదా ఏదో ఒక డిగ్రీ మనం పెట్టి మామూలుగా చదువుకునే డిగ్రీ పెట్టి మనం అయితే ఉద్యోగాల్లో జాయిన్ అయింటాం లేదా ఒక అకామాలో కొట్టించుకుంటాం సో ముందు ముందు ఏంటంటే రాబోయే రోజుల్లో ఆ డిగ్రీ వెరిఫికేషన్ అనేది చేస్తారని చెప్పి అలాంటి వాళ్ళకి అకామా రెన్యువల్ చేసే ప్రాసెస్లో ఆ డిగ్రీ న్యాయబద్ధమైందా కాదా లేదా ఏ యూనివర్సిటీ యూనివర్సిటీకి గుర్తింపు ఉందా లేదా అని చెప్పి చూడడం అయితే జరుగుతుందని చెప్పి వార్తాకథనాలు వస్తున్నాయి సో కాబట్టి ఎవరైనా డిగ్రీ ఉండేవాళ్ళు అటెస్టేషన్లు ఆ ప్రాసెస్ అనేది ముందుగా చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది సో కాబట్టి డిగ్రీలు ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా డిగ్రీలు పెట్టి అకామ కొట్టించుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి సో మీడియా సంస్థల్లో పనిచేసే వాళ్లకు ఆ డిగ్రీని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సమాచార శాఖ వాళ్ళ ఆమోదంతోనే ఉద్యోగాల్లో కొనసాగేదానికి ఉద్యోగాల్లో పదోన్నతి పొందేదానికి ఆ డిగ్రీ యొక్క ఆమోదం సమాచార శాఖ దగ్గర పరిధిలోకి వస్తుంది సో కాబట్టి కువైట్లో ఎవరైనా చదువు మీద వాటి మీద అకామాలు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆ వెరిఫికేషన్ ప్రక్రియను అనేది సులభతరం చేసుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తే మంచిదని చిన్న సలహా థ్యాంక్ యూ